Hi friends, ఈ రోజు మన వీడియోలోని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ప్లంబింగ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వానర్స్ చేయించుకోవచ్చు లేదా తాపిం వేస్తే చేయొచ్చు. రెండిటిలాగా కూడానే ఒకవేళ వానర్స్ కొంతమంది అయితే లేబర్ కాంట్రాక్ట్ ఒప్పుకుంటే మీ వానర్స్కి అయితే సంబంధం మేస్త్రికి అయితే సంబంధం ఉండదు అన్నమాట. వానర్స్ అయితే చేయించుకోవాలి. అదేవిధంగా మొత్తం మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చేసారంటే మేస్త్రికి సంబంధం. ప్లంబింగ్ వర్క్ ఏంటి, ఎలక్ట్రికల్ వర్క్ ఏంటి, ఏదైనా సరే మేస్త్రికి సంబంధం. కానీ ప్లంబింగ్ వర్క్ చేయించేటప్పుడు మనం ఈ విధంగా భూమిలో పెట్టామనుకోండి, పైపులు ఈ విధంగా భూమిలో పెట్టారు వీళ్ళందరూ. ఈ బిల్డింగ్ మొత్తం కూడా భూమిలో పెట్టడం అయితే జరిగిందనమాట. ఈ విధంగా భూమిలో పెడతారు. ఎప్పటి రోజు మనం మాస్ కాంక్రీట్ కట్ట వేయాలి. మాస్ కాంక్రీట్ వేసేటప్పుడు మనం దింస అన్నది కంపల్సరీ కూడా కొట్టాలండి. దింస కొట్టకంటే మాత్రం మాస్ కాంక్రీట్ అనేది వేయకూడదు. నీళ్ళు అనేది బాగా పెట్టుకుని గుళ్ళ అన్నది గుణపంతో పొడుచుకుని ఆ తర్వాత మనం మాస్ కాంక్రీట్ అన్నది వేస్తాం. ఈ మాస్ కాంక్రీట్ వేసేటప్పుడు ఇది మట్టిలోనైతే గాడి తీసి కన్సిల్ అయితే చేయడం అయితే జరిగింది. మీరు చూసుకున్నట్లయితే మట్టిలో గాడి తీసి కన్సిల్ చేయడం అయితే జరిగింది. ఈ కన్సిల్ చేసినప్పుడు గుణపం కానీ దింస కానీ ఏదైనా సరే తగలకూడదు. ఏదైనా తగిలింది అనుకోండి, తగలకూడదు. ఏదైనా తగిలితే ఈ పైపులకి ఎక్కడైనా సరే ఒక దింస కొట్టినప్పుడు కానీ గుణపం వేసినప్పుడు కానీ ఎక్కడైనా సరే ఈ భూమిలో ఉంది కాబట్టి తగలకూడదు. ఏదైనా తగిలితే మొత్తం కాంపౌండ్ వాల్ బేస్మెంట్ అంతా కూడా పాడైపోతుంది అన్నమాట. ఇల్లు అయితే పాడవదు, ఎందుకంటే ఇంటికి ఈ కాంపౌండ్ వాల్ బేస్మెంట్కి సంబంధం లేదు. కాంపౌండ్ వాల్ బేస్మెంట్ మొత్తం కూడా పాడైపోతుంది. కాంపౌండ్ వాల్ బేస్మెంట్ ఎక్కడ పడితే అక్కడ క్రాక్లు అయితే రావడం అయితే జరుగుతుంది అన్నమాట. మొత్తం కాంపౌండ్ వాల్ బేస్మెంట్ ఎక్కడైతే ఉందో ఒక్కసారి లీకేజ్ అయిందంటే నీరు అన్నది బయటకు వెళ్తుంది అన్నమాట. ఎంత నీళ్ళు వచ్చినా సరే ఈ బేస్మెంట్లోనే ఉండిపోతాయి. ఈ బేస్మెంట్లో ఉండిపోయేటప్పుడు మనకు ఒక నెల రెండు నెలలకైతే ఏమీ తెలదనమాట. రెండు నెలలు మూడు నెలలు గృహప్రవేశం చేసేస్తాం, ఇంట్లో దిగిపోతాం, అంతా అయిపోతుంది, అంతా బాగానే ఉంది అనుకుంటాం. కానీ ఒక రెండు నెలలు మూడు నెలలకే గుళ్ళన్నది వస్తుంది. గుళ్ళన్నది రాకుండా ఏమనుకుంటారంటే బేస్మెంట్ బిల్డింగ్ మేస్త్రి కట్టి అప్పచెప్పేశాడు, రేపు అన్నారు బాగా కట్టలేదు, మాకు ఎక్కడెక్కడ క్రాక్లు వచ్చేస్తుంది అనుకుంటారు. కానీ ఈ విధంగా ప్లంబింగ్ వర్క్ చేస్తే 99% అయితే క్రాక్లు రావడం అయితే గ్యారంటీ అండి. ఎప్పుడైనా సరే లీకేజ్ అన్నది ఒక్కసారి అయ్యిందంటే కనుక 99% మీ బిల్డింగ్ క్రాక్లు అయితే కాంపౌండ్ వాల్ బేస్మెంట్ అయితే రావడం పక్క. కాంపౌండ్ వాల్ బేస్మెంట్ కట్టేసిన తర్వాత ఈ విధంగా ప్లంబింగ్ వర్క్ అనేది చేయించుకోకూడదండి. ప్లంబింగ్ వర్క్ చేయించేటప్పుడు ఏ పైప్ వచ్చినా సరే మనకి అలా కన్సిల్ అన్నది అయిపోవాలి. ఈ విధంగా ఏ పైప్ వచ్చినా సరే కన్సిల్ అన్నది అయిపోవాలన్నమాట. అలా ఎప్పుడు కూడా కింద అన్నది ఉండకూడదు. ఏదైనా సరే గోడ నుంచి కన్సిల్డ్ అన్నది అయిపోయి ఒకవేళ బయట నుంచి లైన్ లేవాలన్నా సరే గోడలో కన్సిల్డ్ అయ్యి వెళ్ళి బయట నుంచి లాక్కోవడం అయితే లాగాలి. ఒకవేళ మనకు డబ్బులు లేవండి, మనం చేయించుకోవాలి, అంతవరకు అయితే మనం చేయించుకోవాలి. అలాంటప్పుడు ఏం చేసుకోవాలంటే అవుట్ సైడ్ ఓపెన్ లైన్ అన్నది లాక్కోవాలన్నమాట. బిల్డింగ్ అవుట్ సైడ్ ఒక అడుగు సందు గట్టు ఉంటుంది కదా, అలాంటి దిక్కున ఓపెన్ లైనింగ్ అన్నది లాక్కోవాలి. ఒకవేళ మనం పర్లేదు మనం చేయించుకోగలం, మన దగ్గర పర్లేదు ఈ విధంగా చేయించుకోవడం మన బిల్డింగ్ అందంగా ఉంటుంది అంటే ఈ విధంగా కన్సిల్డ్ అనేది చేయించుకోండి. అంతేగాని మీరు ఈ విధంగా కనుక చేశారంటే కనుక మీకు లక్షల్లో అయితే నష్టం అయితే రావడం అయితే జరుగుతుంది. కాంపౌండ్ వాల్ బేస్మెంట్ ఇప్పుడు కడితే ఒక 50,000 60,000 అవుతుంది. అదే కనుక ఒక 5 సంవత్సరాలు పోయిన తర్వాత కట్టమంటే ఇదే 3 లక్షలు 2 లక్షలు అయితే అవడం అయితే జరుగుతుంది. ఉండే కొలది మనకు రేట్లు గట్ట పెరుగుతుంది, లేబర్ అయితే పెరుగుతుంది. కాబట్టి మనం చేయించుకునే వర్క్ ఎప్పుడైనా సరే ప్లంబింగ్ వర్క్ అన్నది ఇలాగ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం చేయించుకోకూడదు అన్నమాట. ఎందుకంటే ప్లంబర్కే గమ్మును వర్క్ అయిపోవడం కోసం ఈ విధంగా అయితే చేయడం అయితే జరుగుతుందండి. ఈ మధ్యకాలంలోనే ఒక సంవత్సరం నుంచి ఈ విధంగా ప్లంబింగ్ వర్క్ అనేది చేస్తున్నారు. అదైనా సరే బిల్డింగ్ మెటీరియల్ కాంట్రాక్ట్ బిల్డింగ్లు అమ్ముతున్నారు కదా, మెటీరియల్ కాంట్రాక్ట్ మొత్తం అలాంటి వాళ్ళు అయితే మాత్రం ఈ విధంగా అయితేనే చేస్తున్నారన్నమాట. ఇదే వర్క్ మామూలు ఇండివిజువల్గా చేయించుకునే వాళ్ళు కూడా సేమ్ ఇదే వర్క్ అయితే చేయించడం అయితే జరుగుతుంది. వారైనా సరే ఈ విధంగా ఏంటంటే ప్లంబింగ్ పని అయితే తేలిగ్గా అయిపోతుంది. అదేవిధంగా రేపు అన్న రోజుని మనకి ఎక్కడ లీకేజ్ అయినా సరే తెలియదు అనమాట. ప్లంబర్కి కూడా తెలియదు ఎక్కడ లీకేజ్ అయింది ఏంటి, ఎందుకంటే మనకి ఎక్కడ తెలియదో ఏంటి అన్నది మనకే తెలియదు కదా. అందుకని ఆ ప్లంబర్కి కూడా తెలియదు. అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ ఒక సంవత్సరం పోయిన తర్వాత 2 సంవత్సరాలు పోయిన తర్వాత ఈ పైపులు అన్నీ వెళ్తున్నాయి కదా, ఇవన్నీ డమ్మీ చేసుకోవాలన్నమాట. ఇంకా మనకు తెలియనప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ డమ్మీ అనేది చేసుకుని మళ్ళీ కొత్త లైన్ ప్లంబింగ్ అనేది చేసుకోవాలి. అంటే మొత్తం ఈ వర్క్ మొత్తం అంతా మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలెట్టాలన్నమాట. ఈ చేయించినవన్నీ కూడా వేస్టేజ్ అయిపోతాయి. ఎందుకంటే ఒక్కసారి లీకేజ్ అయిపోయింది అనుకో, మనకి ఇక్కడ లీకేజ్ అయిందని మనకి ఎలా తెలుస్తుంది మనకు తెలదు. అలాంటప్పుడు ఏం చేయదు, మొత్తం అంతా డమ్మీ చేయించుకుని మళ్ళీ గాలి కట్టుకొట్టుకుని ఒకవేళ టైల్స్ చేయించుకుంటే టైల్స్ కట్టుకొట్టుకుని మళ్ళీ ప్లంబింగ్ వర్క్ అనేది చేయించుకోవాలి. ఆ విధంగా చేయించుకుంటా ముందుగానే మనం చేయించేటప్పుడే వాటర్స్ దగ్గర ఉండి మీరు ఈ విధంగా ఎక్కడ ప్లంబింగ్ వచ్చినా సరే కన్సిల్డ్ అన్నది అయిపోవాలన్నమాట. ఇలా గాలి కానీ కొట్టుకుని మీకు ఒకవేళ ఇక్కడ ఓపెన్ అవ్వాలి గుమ్మం కింద మనకి అడుగు ప్లేస్ అయితే వదలడం అయితే జరుగుతుంది అన్నమాట. మీరు చూసుకున్నట్లయితే గుమ్మం కింద ఒక అడుగు ప్లేస్ ఒక 9 అంగుళాల ప్లేస్ అయితే వదలడం అయితే జరుగుతుంది. ఈ 9 అంగుళాల ప్లేస్ ఉన్నప్పుడు మనం ఈ విధంగా కింద నుంచి గాడి అనేది కొట్టుకుని
కన్సిల్డ్ అనేది చేసుకున్నాం అంటే రేపు అన్నది ఏ ఇబ్బంది ఉండదు. ప్లంబింగ్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది. ఈ విధంగా కనుక ప్లంబింగ్ వర్క్ అనేది చేయించాలంటే కనుక కంపల్సరీ లక్షల్లో నష్టం అయితే రావడం అయితే జరుగుతుందండి. ఇలా ప్లంబింగ్ వర్క్ చేయించేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయించకండి. ఈ విధంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయించకుండా గోడలో కన్సిల్డ్ అయిపోవాలి. ఒకవేళ అమౌంట్ లేదు మేము చేయించుకోలేమంటే కనుక చుట్టుపక్కల మనకి ఒక స్లాబ్ వేసిన తర్వాత ఒక 6 అంగుళాలు 9 అంగుళాలు వదలకంటే అయితే స్లాబ్లు అయితే ఏమన్నమాట అవి 6 అంగుళాలు 9 అంగుళాల్లో ఓపెన్ లైన్ అన్నది లాగేసుకోండి. అంటే బయటకు అంతేమన్నమాట పైపులు. ఈ విధంగా ఓపెన్ లైనింగ్ అనేది లాక్కోండి. ఈ అంతేగాని ఈ విధంగా మాత్రం ఎట్టి పరిస్థితులు మాత్రం ప్లంబింగ్ వర్క్ అనేది చేయకండి. ఈ వీడియో ఎలా ఉందన్నది ఒక కామెంట్ రూపంలో కామెంట్ తెలపండి. అదే కనుక మీకు వీడియో నచ్చితే కనుక ఒక లైక్ కొట్టండి. అంతేకాదండి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. ఇక్కడతో ఈ వీడియో అయిపోయింది. జై హింద్.